ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వంగవీటి రాధకు దిమ్మ తిరిగిపోయేలా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు వంగవీటి వర్గానికి ఏమాత్రం మింగుడుపడడం లేదట. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేతకు సన్నిహితుడైన వ్యక్తికి పార్టీ పదవి దక్కడంపై వంగవీటి రాధ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే బెజవాడలో వంగవీటి రాధకు గౌతమ్ రెడ్డికి మధ్యనున్న విభేదాలు అందరికీ తెలిసినవే. తన తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గౌతమ్ రెడ్డిని రాధ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అదే సమయంలో గౌతమ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ పార్టీలో కంటిన్యూ కావటం ఒక విశేషమైతే, తాజాగా గౌతమ్ రెడ్డి అనుచరుడు నాగూర్కు తాను ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలో పార్టీ పదవిని కట్టబెట్టడంపై వంగవీటి రాధ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు పార్టీ నుంచి సస్పెండ్ అయిన గౌతమ్ రెడ్డి అధినేతకు బంధువైన అవినాష్ రెడ్డితో భేటీ అయిన ఫోటో బయటకు వచ్చి వైరల్ కావటం కూడా వంగవీటి వర్గానికి మింగుడుపడనిదిగా మారిందట. అంతేకాకుండా తాజాగా తాను ఇన్ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలో గౌతమ్ రెడ్డి అనుచరుడికి పదవి ఇవ్వటాన్ని రాధ సహించలేకపోతున్నారట. తన మనసులోని అసంతృప్తిని పార్టీ అధినేత జగన్తో నేరుగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే గౌతమ్ రెడ్డి అనుచరుడు నాగూర్కు మైనార్టీలో పట్టు ఉందని, మంచి పేరు కూడా ఉండటంతో ఆయన్ను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. తన వర్గానికి చెందిన నేతను కాకుండా వైరి వర్గానికి చెందిన నేతను అధినేత ఎంపిక చేయటమే వంగవీటి రాధ అసంతృప్తికి కారణమంటున్నారు. మరి ఈ అసంతృప్తి ఎక్కడి వరకు వెళుతుందనేది ముందు ముందు కాలమే చెప్పాలి.